హాయ్ ఫ్రెండ్స్, హెయిర్ ఫాల్ సమస్యలు లేని వాళ్ళు అంటూ ఎవ్వరూ ఉండరు. రీజన్ ఏదైనా కావచ్చు, పిల్లలు పెద్దలు అందరికీ ఈ సమస్య ఉండి తీరుతుంది. ఇవాళ రోజున మనం తీసుకునే ఆహారంలో లోపాలు కావచ్చు, బయట పొల్యూషన్ వల్ల కావచ్చు, ఒంట్లో హార్మోన్స్ తేడా వల్ల కావచ్చు, చుండ్రు సమస్య కావచ్చు, ఏదైనప్పటికీ సొల్యూషన్ మాత్రం మన చేతిలోనే ఉందండి. అది ఫాలో అయితే తప్పనిసరిగా హెయిర్ ఫాల్ సమస్య నుండి పూర్తిగా బయటకు రావచ్చు. మనం తీసుకునే ఆహారంలో ఖచ్చితంగా విటమిన్స్, మినరల్స్ ఉండేట్టుగా చూసుకోవాలి. అంటే కరివేపాకు, మొలకలు, నట్స్, రాగి పిండి పదార్థాలు, సీజనల్గా వచ్చే అన్ని రకాల ఫ్రూట్స్, ఆకుకూరలు, కూరగాయలు, నువ్వుల లడ్డు, అవిసె గింజలు, పల్లీలు, చిక్కీలు, అవేనండి వేరుశనగ బెల్లం అచ్చులు అన్నమాట, ఉసిరి తొక్కు పచ్చడి, ఇవన్నీ నిత్యం మనం తీసుకునే ఫుడ్లో చేర్చుకోవాలి. అంతేగాని ఎవరేం చెప్తే అదే షాంపూ, ఎవరేం చెప్తే అవే ఆయిల్స్ వాడేస్తుంటాం. అలా చేయడం వల్ల మనకు ఒరిగేదేం ఉండదు. టెంపరరీగా మెరుగైనప్పటికీ మళ్ళీ మామూలే. మనం చేయాల్సిన పని ఏంటంటే జుట్టుకి ఏవేవో రకరకాల నూనెలు రాయకుండా కొబ్బరి నూనె ఆముదం. జుట్టు లోపల చర్మం నుండి చివరి వరకు చక్కగా మసాజ్ చేస్తూ బాగా పట్టించండి. దీనికి మించిన ఔషధం ఉండదు. వేస్ట్గా డబ్బులు పాడు చేసుకోవడం తప్ప బయట కొనే ఖరీదైన ఆయిల్స్ వల్ల మనకి జుట్టు ఏం పెరిగిపోదండి. ఇక షాంపూ విషయానికి వస్తే ప్రపంచంలో ది బెస్ట్ షాంపూ అంటే కుంకుడుకాయలేనండి. దీనికి తోడు ఎన్నో ఔషధ గుణాలున్న మెంతిపిండి, నిమ్మరసం జోడించి మీకు మంచి షాంపూ చూపిస్తాను. కుంకుడుకాయలతో తలస్నానం చాలా జంజాటం అనుకుంటున్నారా? దీనికోసం మీకు నేను మంచి ఐడియా చెప్తాను. చాలా ఈజీగా అప్లై చేసి కడిగేసుకోవచ్చు. ఈ కుంకుడుకాయలు అనేసరికి పూర్తిగా న్యాచురల్, కనుక పిల్లలకి కూడా వాడుకోవచ్చండి. కెమికల్స్ ఏమి ఉండవు. నేను చెప్పే ప్రాసెస్లో మీరు కనుక వాళ్ళకి తలస్నానం చేస్తే కళ్ళు కూడా మండవు. ఓకేనా? దీనికోసం మెంతులు వీలైనంత మెత్తటి పౌడర్లా చేసి ఒక గ్లాస్ బాటిల్లో తడి తగలనీయకుండా స్టోర్ చేసి పెట్టుకోండి. ఒక బౌల్ తీసుకుని మీకు సరిపడగా కుంకుడుకాయలు, ఒక నిమ్మకాయ రసం, ఒక స్పూన్ మెంతిపొడి వేసి కుంకుడుకాయలు ములిగేట్టు కొద్దిగా వాటర్ యాడ్ చేసి మెంతిపిండి వండలు లేకుండా బాగా కలపండి. ఈ ప్రాసెస్లో కుంకుడుకాయలు అస్సలు వేస్ట్ అవ్వవండి. చాలా తక్కువ కుంకుడుకాయలతో హెయిర్ అంతా శుభ్రమైపోతుంది. ఇలా కలిపిన మిశ్రమాన్ని ఓవర్ నైట్ నానబెట్టాలి. అంటే ఉదయాన్నే తలస్నానం చేయాలంటే రాత్రికి నానబెట్టి ఉంచుకోవాలి. ఈ మిశ్రమం తలకు పట్టించుకోవాలంటే మినిమం 10 అవర్స్ అయినా నానబెట్టుకోవాలి. ఇదిగో రాత్రి నానబెట్టిన కుంకుడుకాయల మిశ్రమం ఉదయానికి ఇలా ఉంది. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసి మిక్సీ పెట్టండి. పేస్ట్లా అయింది. దీన్ని ఏదైనా నెట్ క్లాత్లో కానీ, మనం ఫ్రిడ్జ్లో వెజిటబుల్స్ పెట్టుకునే నెట్ బ్యాగుల్లో కానీ వేసి పిప్పి రాకుండా జ్యూస్ లాంటిది మొత్తం పిండి తీసుకోవాలి. మెంతుపిండి జిగురుగా ఉంటుంది కదా, మిక్సీని పట్టుకొని వదలట్లేదు. సో దీంట్లో కొద్దిగా నీళ్లు పోసి కడిగేస్తాను. ఎక్కువ వాటర్ వేయకూడదు, మరీ పలచ పడిపోతే తలకు అప్లై చేసినప్పుడు ముఖం మీదకి కారిపోతుంది. వీలైనంత గట్టిగా పిండి తీసుకోవాలి. ఇందులో ఇంకా పిప్పి ఉంటుంది. ఈ పిప్పి పాడేయకుండా దీంట్లో గోరువెచ్చని నీళ్లు పోసి పులుసు పిసికి వడపోసి తీసుకుని తలస్నానానికి వాడుకోవాలి. ఇలా కుంకుడుకాయ పిప్పిని వడపోసి తీసేస్తున్నాం కనుక తలకి ఈ కుంకుడుకాయ పిప్పి పట్టుకోవడం, బాత్రూమ్ చిరాకు అవడం ఉండదండి. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే చాలామంది కుంకుడుకాయలతో తలస్నానం చేస్తే బాత్రూమ్ ఎక్కడ చిరాకు అవుతుందో, మళ్ళీ క్లీన్ చేయాలి అనే భయంతో కుంకుడుకాయలు అవాయిడ్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళందరికీ ఈ ప్రాసెస్ వల్ల చాలా ఈజీ అవుతుందండి. అలా భయపడే వాళ్ళు ఈ ప్రాసెస్లో తలస్నానం చేస్తే అసలు ప్రాబ్లం ఉండదు. ఇక అసలు విషయానికి వస్తే ఇదిగో ది బెస్ట్ న్యాచురల్ షాంపూ రెడీ అయింది. ఇప్పుడు దీన్ని తలకి పట్టించి లోపల చర్మాన్ని బాగా మసాజ్ చేసుకోవాలి. తల మొదళ్ళ నుండి చివర్ల వరకు పట్టించి కొంచెం టైం స్పెండ్ చేసి ప్రశాంతంగా మసాజ్ చేసుకుని హాఫ్ ఎన్ అవర్ తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. అది ఎలాగంటే ఆల్రెడీ మనం మెంతిపిండి, కుంకుడుకాయ పులుసు తలకి పట్టించి మసాజ్ చేసినప్పుడే బాగా రుద్దుతున్నాం కనుక గోరువెచ్చని నీళ్లు కొద్ది కొద్దిగా పోస్తూ మరోసారి రుద్దుతూ కడిగేసుకోవడమే. మురికంతా పోతుంది, మురికంతా పోతుంది అయినా కూడా పిప్పిలో వచ్చిన పులుసుతో రెండోసారి తలంటుకోవాలి. రెండోసారి తలంటుకొని తలస్నానం చేసేయాలి. సహజంగా తలలో ఏం జరుగుతుందంటే చెమట పట్టి ఆరిపోతుంది.
ఆరిపోయిన చెమటే తలలోపల చర్మంలో ఉప్పు పొరలా కట్టేస్తుంది, అదే చుండ్రుగా మారుతుందన్నమాట. సో తరచూ తలస్నానం చేస్తూ తలస్నానం చేసేటప్పుడు లోపల చర్మాన్ని మునివేళ్లతో స్థిమితంగా బాగా రుద్ది కడిగేసుకోవాలి. అంతేనండి, ఇలా వారానికి 2-3 సార్లు తలస్నానం తరచుగా చేస్తూ ఉంటే చుండ్రు సమస్య ఉండదు. అలాగే ఇప్పుడు నేను చెప్పిన షాంపూతో కనుక మీరు తలస్నానం వారానికి 2 సార్లు చేస్తున్నట్లయితే అస్సలు హెయిర్ ఫాల్ ఉండదు, చుండ్రు సమస్య ఉండదు. ఒత్తైన నల్లటి కుర్రుల కోసం మనం చేయాల్సిందల్లా మంచి ఆహారం తీసుకోవాలి. తలస్నానం ఎప్పుడు కూడా కుంకుడుకాయలతో చేయాలి. మీకు వీలైతే తప్పనిసరిగా నేను చెప్పిన షాంపూ తయారు చేసి ట్రై చేసి చూడండి, మంచి రిజల్ట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ 3rd పాయింట్ వచ్చేసి ఖరీదైన ఆయిల్స్కి బదులుగా మీరు సహజ సిద్ధమైన కొబ్బరి నూనె ఆముదం తలకు రాసుకోండి. ఇవి 3 పాటిస్తే మన జుట్టు చాలా నల్లగా ఒత్తుగా ఉంటుంది, హెయిర్ ఫాల్ అస్సలుండదు, చుండ్రు సమస్య రానే రాదు. బట్ వారానికి 2-3 సార్లు తలస్నానం చేయాలి. అలా తలస్నానం చేసినప్పుడు తలలోపల చర్మాన్ని మునివేళ్లతో శుభ్రంగా రుద్దుతూ కడిగేసుకోవాలి. ఇలా చేస్తే చుండ్రు సమస్య అసలు రానే రాదు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. నా ప్రతి వీడియో మిస్ కాకుండా చూడడం కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లోని ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.